बीआरएस पार्टी श्रेणु केसीआर गारी आत्मीय सदेश भारत राष्ट्र समिति कुट सभ्युक नमस्ते अन्न तीनो अटक तीनो उपवास उड़ो पदनालू वेगल तेगेदा को राष्ट्रीय साधुना अधिकार उद्यम कॉल में जे भुजान वेको लाठी को जैक वेवक रेल श्रमिति पार्टी कापड़क घनता कीर्ति गुलाबी सैनिक दुकान प्रजल आशीर्वाद निबद्ध कल लक्षला कार्यकर्त असमान कृषि तो अपरूप विजया साधं रेल राष्ट्र बीआरएस अधिकार पग्लू उद्यम वीर आना नवतेलंगा निर्माण विरोधी पटुद अंकित भाव तो पे अपूर्व विजया साधिपेरी बल तो दाका एवरी साध्यम का ఏకపక్ష విజయాల సాధిస్తూ రికార్డు తిరగరాసింది 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఆటు పోట్లను తట్టుకొని ముక్కోలి దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను ముట్టాడిన గట్టి సిపాయి మన పార్టీ కష్ట సుఖాల్లో కలిసి నడుస్తూ ఒకరికొకరు ఒక కేసీఆర్ పల్లెల్లో గల్లీలో గులాబీ పతాకాన్ని రెపరెపలు ఆడించి నాకు కొండంత అండగా నిలిచిన మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేను ఇతరుల పార్టీస్ అంటే గేమ్ బీఆర్ఎస్ మాత్రం ఒక టాస్క్ రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నిర్వేర్చే పవిత్ర కర్తవ్యంగా భావించిందని పట్టంతో చిరునవ్వుతో కలకలలాడుతున్నారు ఆగమైపోయిన తెలంగాణ నేడు కుదురబడ్డది కడుపు నిండా తిరిగి కంటి నిండా నిద్రపోతున్నది ఒక్కో పథకం ఒక్కో ఆనిముత్యమై దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది కళ్ళల్లో కూడా ఊహించని కార్యాలు చేపట్టి అసాధ్యం అనుకున్న పనులు సాధ్యం చేసి చూపింది తెలంగాణను దేశానికి నమోదుగా నిలబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగినవన్నీ అడగనవన్నీ చెప్పినవన్నీ చెప్పనివన్నీ ఎన్నో పనులు చేస్తూ అందరి బంధువుగా నిలిచాం ఏ వర్గాన్ని చిన్నపుచ్చలేదు ఏ ఒక్కని విస్మరించలేదు మన కులం లేదు మతం లేదు తెలంగాణ సమాజాన్ని పొత్తుల సత్తిమూట బీఆర్ఎస్ సంపదను పెంచాం ప్రజలకు పంచాం భారతదేశం సాకే ఐదు రాష్ట్రాల్లో ఒకటిగా అవతరించి ఉజ్వలంగా వెలుగుతున్నది మన తెలంగాణ మనం ఇట్లా ఉంటే దేశ గత ఇంకొక లెక్క ఉంది 75ల స్వతంత్ర తర్వాత కూడా కోట్లాది మందికి కరెంట్ కష్టాలు తీరలేదు అన్ని వనరులు వసతులు ఉండి కూడా భారతదేశం భంగపడుతున్నది చైనా సింగపూర్ దక్షిణ కొరియా లాంటి దేశాలు అద్భుతమైన ప్రగతిని సాధిస్తుంటే మనం ఇంకా అడుగు వేయలేకపోతున్నాం మన ఒక రాష్ట్రం బాగుంటే సరిపోదు దేశం కూడా బాగుండాలి దేశాన్ని ఇన్నాళ్లు పాలించిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు తెలివి లేదు విజన్ లేదు సంకల్పం లేదు అందుకే దేశానికి జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు భారత రాష్ట్ర సమితి మరో ప్రస్థానాన్ని మొదలుపెట్టినా ఏదైనా పని మొదలుపెడితే కడదాకా కాడి నుంచే అలవాటు లేని ముక్కు సంకల్పం మనది అక్కి బాద్ కిసాన్ సర్కార్ బీజేపీ పార్టీ పరిరేగింపులు దాడి చేస్తూ తెలంగాణ ప్రగతిని అడుగడుగున అడ్డంకులు సృష్టిస్తున్నది వేల దారులు లక్షల కుట్రలు ఛేదించి నిలిచి గెలిచిన పార్టీ మనది నాడు మనం భయపడితే తెలంగాణ వచ్చేదా సాసలే ఊపిరిగా సాగుతున్న ప్రయాణంలో మీరేనా బలం మీరేనా బంగం తెలంగాణ సైతనం తగ్గిసలాడే గంట ప్రజలే కేంద్ర బిందువుగా వారి సమస్యలు ఇతివృత్తంగా పనిచేస్తూ బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజం ఎన్నడూ వదులుకోదు చిల్లర మన రాజకీయ శక్తులను ఎప్పుడు ఆదరించదు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పేగు బంధం పురిటి గడ్డపైన మరోసారి గులాబీ పార్టీ మరోసారి బ్రహ్మాండమైన విజయం సాధించడం తథ్యం 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 ఇది ఎన్నికల సంవత్సరం నిరంతరం ప్రజల్లో ఉంటూ పనికి మాలిన పార్టీలు పనిగట్టుకొని చేసే దుష్ప్రచారాలను అప్రమత్తంతో తిప్పికొట్టాలి
భారత రాష్ట్ర సమితి మరింత బలోపేతం చేసే బాధ్యత మీ భుజస్కంధాలపైనే ఉంది. ధర్మమే జయిస్తుంది. జై తెలంగాణ, జై భారత్. ఇట్లు మీకే. రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో, అలాగే వరంగల్ దేశంలో వినోద నాయకత్వంలో దాదాపు 50-60 వేల ఇళ్లలో, దాదాపు 38-40 వేల ఇళ్లకు సమస్య అన్నిటిని కూడా సమిష్టిగా సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నారు. ఇంతకుముందు చాలా మంది భక్తులందరూ కూడా 2001 నుంచి నాకన్నా ముందు నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి పార్టీ పటిష్టత కోసం ఉద్యమ సమయంలో చేసినటువంటి వ్యాఖ్యలన్నీ కూడా నెరవేర్చుకుంటూ చెప్పడం జరిగింది. ఇందులో జనార్దన్ అన్న, సోదరులు రమేష్ అన్న, మా సారాయణపాడు అన్న, గోప్ సారాయణ గారు, నయీం గారు, స్వరూపారెడ్డి గారు, అజీత్ భాయ్, అదేవిధంగా సుందర్రాజు గారు, వెంకన్న యాదన్న, ఇంకా అనేక మంది మనసులో ఉన్నటువంటి మాట రాజకీయంగా ఎదగాలని చెప్పి ఎన్ని ఇబ్బందులు పడ్డామో మాకు తెలుసు. మాది మధ్యతరగతి కుటుంబం. ఫుల్ టైం రాజకీయం తిరుగుతున్నప్పుడు ఒక కార్యకర్త ఒక ఇంట్లో నుంచి రాజకీయంగా ఫుల్ టైం తిరిగినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి తెలిసిన వ్యక్తిగా నేను చాలామంది మిత్రులను అంటాను. కొందరికి బాధ కలిగొచ్చు. చిన్న పదవి ఇస్తే 24 గంటలు తిరుగుతామంటారు. దయచేసి పార్టీ కోసం పనిచేయాలి, ఇంటి కోసం తపన పడాలి. నేను రాజకీయంగా ఈ స్థాయికి రావచ్చు, కానీ ఈ స్థాయికి రాకుండా ముందు ఎన్ని ఇబ్బందులు పడుతున్నో నాకే తెలుసు. ఒక కన్నుతో ఏడ్చుకుంటా, ఒక కన్నుతోని కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు పోయిన తప్ప ఏ ఒక్క రోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు, కడుపు నిండా మంచి తిండి తినలేదు. ఇవన్నీ సమయం సందర్భం తెలియదు, కానీ నా ఆత్మీయులను చూసిన తర్వాత నా ఆవేదన ఆందోళన పంచుకోవాలి, ఇది సరైన సమయం, సరైన వేదిక అని చెప్పి ఈరోజు నేను ఉపన్యాసం కన్నా ఎక్కువ నా మనసులో ఉన్నటువంటి నా బాధ, ఆవేదన, ఆందోళన, నా సంతోషం, నా బలగం ముందు, నా ఆత్మల ముందు పెట్టాలనే ఉద్దేశంతో చెప్పుకుంటాను. ఇంతకుముందు ఎంతైనా చెప్పినట్టు ఏది నాకు సులువుగా కాలేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా టికెట్ రాదన్నా, వస్తే గెలవరన్నా, అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ఆవేశంగా ఆందోళన పడలేదు. నేను కష్టాన్ని నమ్మిన కార్యకర్తల కష్టమేదో నాకు తెలుసు, కార్యకర్తలు నన్ను ఎట్లా కాపాడుకుంటారో నాకు తెలుసు, నేను వారిని ఎట్లా కాపాడుకున్నా తెలుసు. మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, 6 నెలలు ఇంక ఎన్నికలు ఉన్నాయంటే 6 నెలలు లేవు, 5 నెలలే. 5 నెలలు ఈ మే అంతా కూడా మీరు కష్టపడకండి, మే తర్వాత మీ కష్టం చెప్పండి. మే ఎందుకంటే
నాకు ఇష్టమైనటువంటి మాసం కార్మిక మాసత్వం నేనంతా కూడా మీకు ఎవ్వరిని కూడా ఇబ్బంది పెట్టాను కార్మికుల సంక్షేమం కోసం ఒక కార్యక్రమం ఆల్రెడీ రూపొందించుకున్నాం అది అతి త్వరలో నా ప్రెస్ మీట్లో చెప్తాను మనము ఏ కార్యక్రమం చేసినా కూడా అది వృధా కాదు కొన్ని సందర్భాలలో నన్ను నా ఆత్మీయులే నా సేవ క్లాసులే నీకు పని పాట లేదా ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఎందుకు ఇంత ఖర్చు పెడుతున్నావు మంచి మంచి కమ్యూనిస్ట్ పార్టీలే మీడియాని మర్చిపోయారు నీకు ఏమవసరం అని చెప్పి ఈ కష్టం ఈ కార్యక్రమాలు వృధాబోధ అని చెప్పి నా ఆత్మీయుల వద్ద చాలా మంది చెప్పుకున్నా ఏది కూడా వృధా పోలేదు ఆ మాసమంతా కూడా కష్టపడితే వేలాది మందికి ఇన్సూరెన్స్ ద్వారా కొన్ని ప్రమాదాలు జరిగితే వేలాది మంది కుటుంబాలకు ఒక భరోసాని ఇచ్చింది ఆర్థికంగా సాయం చేసినటువంటి స్కీములు ఎన్నో ఉన్నాయి ఇదే కాకుండా మొన్న జరిగినటువంటి మే మాసం ఆ మాసం చివరి మాసంలో చేసినటువంటి తీర్మానాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తే అందులో చాలా తీర్మానాలు కూడా కొన్ని ప్రకటించారు ఇంకా కొన్ని అతి త్వరలో మీటర్లో ప్రకటించబోతున్నారు అందులో ప్రధానంగా ఏ డివిజన్లో ఏ ఎంత అభివృద్ధి జరిగింది ఏ వర్గానికి అభివృద్ధి జరిగింది పార్టీ ద్వారా ఏం చేసాం ప్రభుత్వం ద్వారా ఏం చేసాం 2009లో కూడా నేను శాసనసభ్యంగా ఉన్నప్పుడు 5 ఏళ్ల కాలంలో 5 కోట్ల నిధులు దేని నిస్సాయి స్థితిలో ఈ వినయ్ భాస్కర్ ఉండే కానీ ఈరోజు ఈ 9 ఏళ్లలో నాకు చాలా సంతృప్తినిచ్చింది తృప్తినిచ్చింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన్ని కూడా సందర్భంగా ఈ 9 ఏళ్ల కాలంలో ఒక్కొక్క డివిజన్లో 25 కోట్లు 30 కోట్లకు తక్కువ కాకుండా అభివృద్ధి పనులు చేసినటువంటి విషయాన్ని ఈరోజు లెక్కలతో స్వాహా అనేది చూపెడతా ఏ గల్లీలో ఏం చేసినాం ఏ వాడలు ఏం చేసినాం ఏ వర్గానికి ఏం చేసినాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ ఇంతకుముందు చెప్పినట్టు ఒకవేళ అతి కష్టం మీద 1,50,00,000 ఇచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి 10 ఇళ్ళు వాళ్ళు కూడా గుర్తించే పరిస్థితి ఉండదు అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10 లక్షలతో ఏదైనా కాలువ ప్రారంభించినా కూడా ఆ శాసనసభ్యునికి ఆ నాయకునికి ఆ ఎంపీటీసీకి గుర్తింపు ఉంటుంది ప్రజల్లో ఒక గుర్తు కార్యకర్తలను కూడా ఉద్యమ సమయంలో ఉన్నటువంటి వారికి నాతో కేసులు ఉన్న వారికి వారి కుటుంబ పరిస్థితిని చూసి ఏ తీరు ఆదుకున్నానో అది నాకు తెలుసు వాళ్ళకి తెలుసు ఇంకా చాలామంది ఉన్నారు చాలా కుటుంబాల పరిస్థితి నాకు తెలుసు వారిని కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు నిస్వార్థంగా నిజాయితీ నిబద్ధతతో కంటికి రెప్పలా కాపాడుకున్న బాధ్యత నేను తీసుకుంటా అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా ఉద్యోగదారులకు సాయం చేసావు ఎన్నికలు లేవు అది ఎన్నికల సమయం కాదు నాతో పాటు రైల్వే కేసులో ఇతర కేసులో ఉన్న వారికి వారి కుటుంబ పరిస్థితి ఏందో నాకు తెలుసు అది కూడా లైఫ్ పోతుంది అరే ఈనాటే 24 గంటలు వస్తే ఇది జూట మాట అంటాడు 16 గంటల పాటు నా దినచర్యలో 16 గంటల పాటు ప్రజాసేవలో ప్రజల అవసరాలు నా కార్యకర్తలు నా పార్టీ కోసము 6 నిమిషాలు నీతి నిజాయితీ నిబద్ధతో నిస్వార్థంగా పనిచేస్తానని చెప్పి ఈ ప్లీనరీ సాక్షిగా నా బలగం ముందు ఆత్మ సాక్షిగా దేవునితోని ప్రమాణం చేసి చెప్తున్నా నాకు ఈ ప్రజాసేవ నాకు తృప్తినిచ్చింది నాకు ఆస్తులు కొందరికి ఫామ్ హౌజులు ఉన్నాయి నాకు ఉన్నాయి రెండు హౌజులు ఒకటి మీ అందరి అనుగ్రహంతో గెలిపిస్తే క్యాంప్ హౌస్ వచ్చింది ఇంకోటి
మా తాత నాటి వడపల్లి ఇల్లున్నది ఈ రెండు తప్ప నాకు ఇంకా ఏది కూడా ఆశిస్తలేను ఏ అలవాట్లు కూడా లేవు కేవలం మీ మధ్యలో ఉంది మీ కష్ట సుఖాల్లో మీలో ఒక అన్నగా తమ్ముడుగా ఒక కొడుకుగా ఆ సమస్యల పరిష్కారమే నా తృప్తిని సంతృప్తిని ఇస్తుంది 30 ఏళ్ళను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను నా గొంతులో ప్రాణం ఉన్నంత సేపు నా ఆత్మీయులను నా బంధువులను నా బలగం అంతా మీరే కాబట్టి మిమ్మల్ని విడవను గాక విడవను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంత మంచి అవకాశం నాకు కల్పించి బ్రహ్మాండంగా క్రమశిక్షణతోని స్టార్టింగ్లో కొన్ని కుర్చీలు లేకుండా కూడా ఓపికతో ఉండి నా మనసులో మాట విని మరి ఇంతసేపు ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు ధన్యవాదాలు భోజనం